హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడున్న వాచెస్ చూసారా? జపాన్ నుంచి తెచ్చిన వాచెస్ అండి. సో చూద్దాం ఇండియా వాచెస్కి అండ్ జపాన్ వాచెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో, అండ్ అవి ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, రిస్ట్ బ్యాండ్స్ ఎట్లా ఉంటాయి, డైల్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి చూద్దాం, అండ్ దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 4 వాచెస్ ఉన్నాయి, మెన్ అండ్ ఉమెన్ బోత్ మెన్ యూజ్ చేసే వాచెస్ ఉన్నాయి, అండ్ విమెన్ యూస్ చేసే వాచెస్ కూడా ఉన్నాయి. సో దాని ప్రైస్ అండ్ అన్ని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఇవి వాచెస్ అండి, దాని మీద బాక్స్ మీద కంపెనీస్ ఉన్నాయి చూసారా, ఫర్ ఎవర్ అని ఒకటి, పార్చర్ అనే ఒకటి, అలా బ్రాండ్స్ ఉన్నాయి. సో అన్ని జపాన్ వాచెస్, ఒకసారి చూద్దాం ఇన్ డీటెయిల్గా వాచెస్ ఎలా ఉంటాయంటనేది. ఓకే, ఫస్ట్ ఈ వాచ్తో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చి లేడీస్ వాచ్. సో దీని డీటెయిల్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రాండ్ ఉంది, జపాన్ మూమెంట్ అని ఉంది. సో ఇది ఏదో జపనీస్లో రాసుంది, అండ్ వెనకాల కూడా ఏదో జపనీస్లో రాసుంది. ఓకే, సో దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఇది లోకల్ కంపెనీ అండి జపాన్లో, జపాన్ మూమెంట్ అని. ఇది యాక్చువల్గా ఈ చైన్ చూసారా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ కూడా. ఇది డైల్ కూడా కొంచెం లుక్ బాగుంది. సో ఇది లేడీస్ వాచ్ అండి బేసికల్లీ. ఈ వాచ్ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ యూజ్ఫుల్ కూడా, అండ్ వాటర్ రెసిస్టెంట్, ఈవెన్ చాలా యూస్ఫుల్ వాచ్. ఇది వచ్చేసి కాస్ట్ మనకి యాక్చువల్ కాస్ట్ అయితే 3,500 అండి. మనం ఆఫర్లో తీసుకున్నాం దీన్ని, 1,200 రూపీస్కి వచ్చింది మనకు ఆఫర్లో ఇది. ఓకే, సో ఈ వాచ్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా వచ్చింది, ఇది చూడండి ఒకసారి. ఇది స్ట్రాప్, సో డైల్ వచ్చి ఇట్లా వచ్చింది, ఇదంతా స్ట్రాప్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తాడు వాడు, ఇది వాటర్ రెసిస్టెంట్ వాచ్, మనం వర్షంలో తడిచినా కూడా ఏం కాదు. ఇది జపాన్ లోకల్ కంపెనీ బ్రాండ్ అండి. సో చూసారా, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అని వెనక మెన్షన్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద వాచ్, బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ వాచ్ చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాచ్ చూద్దాం, అది ఫర్ ఎవర్ కంపెనీ అన్నమాట. ఇది కొంచెం చాలా కాస్ట్లీ కంపెనీ జపాన్లో. ఇది కూడా వచ్చేసి లేడీస్ వాచ్ అన్నమాట, రోజ్ గోల్డ్తో వచ్చింది ఇది. సో డైల్ వచ్చి ఇట్లా ఉండింది. ఒకసారి దీన్ని కూడా మనం బయటకు తీసి చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది కూడా ఆఫ్ కోర్స్ వాటర్ రెసిస్టెంట్ ఉంది దీనికి కూడా. దీని ప్రైస్ వచ్చేసి 10,000 అండి. ఇక్కడ దీనికి ఏం ఆఫర్స్ లేవు, లిటిల్ బిట్ ఎక్కువ కాస్ట్లీనే, బట్ చాలా లుక్ బాగుంది. ఆ డైల్ కానీ లోపల యూస్ చేసిన కలర్ ఫ్రేమ్. సో దీని కాస్ట్ వచ్చేసి 10,000 పడింది, డైల్ ఇట్లా వచ్చింది మనకి. సో రోజ్ గోల్డ్తో వచ్చింది ఇది, గోల్డ్ సిల్వర్ అట్లా ఏం కాదు, రోజ్ గోల్డ్. వెనకట్లో ఉంది బ్యాక్ సైడ్, ఫర్ ఎవర్ అనే కంపెనీ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. ఇట్లా వచ్చింది. సో ఇది 10,000, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, బట్ క్వాలిటీ కూడా అట్లానే ఉంది. ఫర్ ఎవర్ కంపెనీ. ఇది చాలా బాగుంది, గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తారు దీన్ని, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. నాకైతే ఆ బాక్స్ చాలా చాలా బాగా నచ్చింది వాచ్ కంటే, చాలా బాగుంది చూసారా, ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ. యాక్చువల్గా ఇది చూడండి, టచ్ చేస్తే కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది బాక్స్. సో ఇది నెక్స్ట్ వాచ్, అండ్ నెక్స్ట్ది చూద్దాం. నెక్స్ట్ వాచ్ చూద్దాం, ఇది కూడా ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది బాక్స్. ఇది చూడండి, ఇది వచ్చేసి సిల్వర్ కలర్ చైన్ మోడల్ అనమాట. ఇది కూడా సేమ్ జపాన్ మూమెంట్ కంపెనీ అనమాట, కాకపోతే లిటిల్ బిట్ కాస్ట్లీ. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఆ ఉన్నాయి కదా డైల్ ముళ్ళు, అది వచ్చేసి బ్లూ కలర్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి. ఇది కూడా చాలా బాగుంది, చైన్ కూడా చాలా మోడల్గా ఉంది. ఇది కూడా ఒక బిట్ కాస్ట్లీ అండి, 9,000 పడిందంట.
ఓకే ఇది మెన్స్ వాచ్ ఆ విమెన్ వాచ్ ఇది కూడా ఉమెన్స్ వాచ్ విమెన్స్ వాచ్ లోపల దీనిలో స్పెషాలిటీ లోపల ఉన్న ముళ్ళు కలర్ కొంచెం డిఫరెంట్ ఓకే సో యాక్చువల్గా ఇవి చాలా రేర్గా చూస్తాం మనం ఓకే సో ఇది చూసారా సిల్వర్ వచ్చింది ఐ మీన్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది మొత్తం స్ట్రాప్ కానీ డైల్ కానీ మొత్తం బట్ లోపల ఆ ఉన్న ముళ్ళులు వచ్చేసి అవి డిఫరెంట్ కలర్లో ఉన్నాయి సో మిగతా అంతా ఒకే కలర్లో ఉంది లోపల డైల్లో వైట్ కలర్ ఉంది బేస్ అండ్ ఆ ముళ్ళులు నీడిల్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నాయి సో ఇది కూడా విమెన్స్ వాచే ఇది వచ్చి 9,000 కాస్ట్ పడిందంట సో ఇది ప్యార్చూర్ అనే ఒక కంపెనీ చూసారా ఆ బాక్స్ కానీ ఆ ప్యాకింగ్ కానీ ఎంత బాగుందో సో ఇది ఒక వాచ్ ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తాను ఇది ది వాచ్ ఇట్లా వచ్చింది సో బాక్స్ ఇలా వచ్చింది $9,000 కాస్ట్ కొంచెం కాస్ట్ అయినా క్వాలిటీ అండ్ లుక్ అది చాలా బాగుంది సో నెక్స్ట్ వాచ్ చూద్దాం మనం ఇది వచ్చేసి రిస్ట్ వాచ్ ఇది జెంట్స్కి అండి ఇది కూడా డైల్ వచ్చేసి కొంచెం పెద్దగా లోపల నీడిల్స్ కలర్ అదంతా లిటిల్ బిట్ చేంజ్ ఉంది లోపల అబ్జర్వ్ చేసిన లెదర్ అనేది చాలా బాగుందండి యాక్చువల్గా ఇది లెదర్ వాచ్ బట్ ఆ క్వాలిటీ లెదర్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చి 500 అని పడింది మనకి చాలా రేర్ దొరకడం జపాన్లో ఇంత లెస్ కాస్ట్తో బట్ ఇన్ ఆఫర్లో మాకు దొరికింది 500 రూపీస్ ఇది సో ఇది చూసారా కాస్త బడ్జెట్ వాచ్ అన్నమాట అంటే కొంచెం రీజనబుల్ కాస్ట్ అండ్ లెస్ కాస్ట్లో మనకి 500కి అసలు వాచే దొరకదు సో లెదర్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా డైల్ కూడా చూసారా బేస్ అంతా బ్లాక్ వచ్చింది అండ్ ఈ నంబర్స్ అవన్నీ కూడా రెడ్ కలర్లో వచ్చాయి సో డిఫరెంట్ లుక్ ఉందన్నమాట సో ఇది 500 yenకి వచ్చింది ఐ మీన్ జపనీస్ కరెన్సీలో 500 రూపీస్ అనమాట 500 yenకి వచ్చింది సో ఈ వాచ్ వచ్చేసి 500 yen కొంచెం ఈ ఉన్న వాచ్ వాచెస్ అన్నింటిలో కల్లా కొంచెం రీజనబుల్గా వచ్చిన వాచ్ ఏంటంటే ఇదే అనమాట బట్ అలానే క్వాలిటీ కూడా అంత చీప్గా ఏం లేదు లెదర్ అది కూడా చాలా బాగుంది డైల్ కూడా చాలా బాగుంది సో ఈవెన్ ఈ వాచెస్ ఈరోజు నేను మీకు చూపించేవి సో ఇదొక వాచ్ లేడీస్ వాచ్ అండ్ ఇది ఫర్ ఎవర్ కంపెనీ లేడీస్ వాచ్ అండ్ ఇది కూడా లేడీస్ వాచే ప్యార్చూర్ కంపెనీ అండ్ ఇది వచ్చేసి మెన్స్ వాచ్ ఓకే సో ఈ రెండు చాలా కాస్ట్లీ బట్ లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొంచెం రీజనబుల్ వచ్చేసి ఇవి రెండు అన్నమాట సో ఇవి రెండు కొంచెం రీజనబుల్గా ఉన్నాయి సో ఇవే ఈరోజు నేను మీకు చూపించే జపాన్ వాచెస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ